నాన్న పట్టణం నుంచి మాలక్ష్మి వచ్చింది. పట్టణం నుంచి మాలక్ష్మి వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? కృష్ణంగారు. చూడమ్మాయ్, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కళ. ఎవరు బాగా రూపా ఉన్నారా? మీరు బాగున్నారా? నాకేంటంటే శభాస్కి ఉన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సగతల? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర వద్దు, లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంప గోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది గోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా, రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని, చెల్లెం వచ్చింది కదా, నువ్వెళ్ళి పూరిలేసంగా చూడు. యారా, చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలే వాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూశారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు లేవు గాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఆళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాకా ఉండి తీరాల్సిందే, అంతే అంతే. కూడా పెట్టుకోవద్దునా? అక్కడికేమో మీ తమ్ముడి మీద మీ ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్ట, ఉన్నదేదో పెట్టావు, దిగితే ముద్ద మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయకడుకోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? మీ ఇద్దరం చేసే